ఉత్తరాంధ్ర పర్యటన దాదాపు 3 నెలల క్రితం మేము నిర్ధారించుకున్నాం. వైసీపీ నాయకులు వారి 3 రాజధానుల ప్రోగ్రామ్ కంటే ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేయడానికంటే ముందుగానే మేము 3 రోజులు ముందుగానే మేము ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. దీని వెనక వారి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని గాని నిర్వీర్యం చేయాలని గాని అలాంటి ఆలోచన లేదు. కానీ మా పార్టీ ప్రోగ్రామ్స్ ఎలా నడపాలో వైసీపీకి సంబంధం ఏంటిది? మేము చెప్తున్నామా మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీరు ఎలా నడపాలని? మేము ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి మీరు మీకు మేము సమాధానం చెప్పేది, వైసీపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పేది. జనవాణి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే ఒక నాయకుడు ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం కానీ దాని లక్షణం కానీ వెళ్ళి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి వెళ్ళి చేయుతనివ్వడం, వారి సమస్యను వింటాం, కుదిరితే పరిష్కారాన్ని అందించడం, లేదంటే ఏ శాఖలు ఇబ్బందులు ఉన్నాయో ఆ శాఖలకి డైరెక్ట్ చేయడం, సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం, మీడియా దృష్టికి తీసుకురావడం, ఇది జనవాణి యొక్క ముఖ్య ఉద్దేశం. జనవాణి అంటే జనం తాలూకు గొంతుని. అలాంటి జనం తాలూకు గొంతుని నొక్కేస్తారంటే ఎట్లా మీరు వైసీపీ వాళ్ళు? జనవాణి కార్యక్రమం సంబంధించి మీరు లాస్ట్ ఇది ఒక 5వ కార్యక్రమం మాది. ఇప్పుడు దాకా ఏ రోజు మాకు ఇబ్బంది రాలేదు. ఈ రోజు దాకా ఏ ఏ ప్రాంతాల పోలీసులు ముందుగానే ముందస్తుగానే చెప్పాం, పిఎస్సీ చైర్మన్ గారు ముందుగానే అప్లై చేస్తారు, మా జనరల్ సెక్రటరీస్ అప్లై చేస్తారు, పర్మిషన్స్ తీసుకుంటారు, ఎక్కడ మా వాళ్ళకి చాలా పద్ధతిగా చెప్తాం, పద్ధతిగా మెలుగుతాం, పద్ధతిగా మసులుకుంటాం, సమస్యలు వింటాం, ఎక్కడ వ్యక్తిగత మాటలు లేకుండా కేవలం పాలసీ పరంగానే మాట్లాడే విధానం జనసేనది. దాదాపు ఉభయ సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులుండి 151 మంది ఎమ్మెల్యేలుండి ఎంతసేపు బూతులు పంచాంగం బూతులు పురాణం తప్ప సమస్యలకు పరిష్కారం లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకోవడానికి నిజంగా ప్రభుత్వమే గనక ఈ సమస్యల్ని పరిష్కరిస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? సో మేము వెళ్ళి ప్రతి చోట మాకు వచ్చిన సమస్యలు ఇవి, మాకు పెన్షన్లు రావట్లేదు, మాకు వికలాంగ దివ్యాంగుల సమస్యలు ఉన్నాయి, లేదంటే కూర్చోబెట్టి భూ నిర్వాసితుల సమస్యలు, మహిళలు, విద్యార్థులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, నిరుద్యోగ యువత, ఈ సమస్యలన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు అలా ప్రాంతీయ సమస్యలు కొన్ని, పొల్యూషన్ సమస్యలు, వీటిలో దాదాపు ఇప్పుడు దాకా మాకు 3000కు పైగా ఇవి వచ్చినాయి మా పిటిషన్స్. పిటిషన్స్ సంబంధిత శాఖలకు కూడా మేము తెలియజేశాం. దీంట్లో ఎక్కడా కూడా వారికేదో పోటీగా చేయాలని, ఎందుకంటే మేము ప్రభుత్వంతో పోటీ పెట్టుకోవడానికో ఇది లేదు. పోటీ ఎప్పుడు పెట్టుకున్నాం? ఎన్నికల టైంలో పోటీ పెట్టుకున్నాం. ఇప్పుడు మేము మాట్లాడేది సమస్యల మీద మాట్లాడాలి. అలాగే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన విధానమే 3 రాజధానుల గురించి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు చెప్తా ఉంటే దాన్ని చెప్పబోయే ముందు నిన్న జరిగింది మీకు తెలియజేయాలి. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. సో అందుకే నాకు పోలీస్ శాఖ మీద చాలా ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన అభిమానం ఉంది. వీటన్నిటికంటే మించి పోలీసు ప్రభుత్వం తాలూకు ఉపాంగం, వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్పేది రాజకీయ శక్తి, వాళ్ళు పొలిటికల్ లీడర్షిప్, స్టేట్ పొలిటికల్ లీడర్షిప్. అందుకని జనరల్గా పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వ్యక్తిగతంగా నిన్న మీరు చూశారు, ఒక ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారి బండెక్కి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ఒక ఎవరు చేయరు అసలు అవసరాలు తీసుకున్నారు, చాలా దూరం ఉండి వాళ్ళు పర్యవేక్షిస్తారు తప్ప ఆయనే కూర్చొని ఆయన చాలా డిమీనింగ్గా ఉండింది ఆయన పద్ధతి. అని ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడలేనంటే అధికారులకి సంబంధం, అధికారులు ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. కానీ నేను కోరుకునేది అధికారులను కూడా, మీరు మా మీద ఇంత జులుం చూపించారు నిన్న, ఇంత
అడ్డగోలుగా మీరు ప్రభుత్వాన్ని కుమ్ముగాశారు. మరి మీరు ఎందుకు వివేక మన వివేక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ఎందుకు మీరు సాల్వ్ చేయలేపారు? ఈ వైసీపీ నాయకుడు ఎలాంటి వాడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదనుకున్న అన్న వ్యక్తి. ఆ వ్యక్తి కింద పనిచేస్తున్నాడు ఈ పోలీస్ శాఖ. మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈరోజు పొద్దున్న కూడా మీటింగ్ లో ముగ్గురు ఉన్నతాధికారులు బృందం వచ్చారు. రాత్రంతా నాకు వరుసగా ఫోన్లు మన మెసేజ్లు మోగుతాను ఉన్నాయి మా వాళ్ళ దగ్గర నుంచి. మేము లిఫ్ట్ చేస్తారంట 4:30 గంటలకి, 3:30 గంటలకు లిఫ్ట్ చేస్తారంట, ఒక 500 పోలీసులు వచ్చారంట, బయట తిరుగుతున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ హాల్లో మనకి రిసెప్షన్ ఏరియాలో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. 3:30-4 గంటల వరకు దేనికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ఏం చేశామని సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి, పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా. గంజాయి సాగు చేసేవాళ్ళని దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమైన స్థానంలో ఉంది గంజాయి సాగులో అని చెప్పి ఎక్స్పోర్ట్లో గంజాయి దొంగలను వదిలేయండి, వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి. సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి. మీరు దోపిడీ చేసే వాళ్ళకి నేరస్తులకి మీరు కొమ్ముగాయండి, ప్రజా సమస్యలకి భుజం కాసే వాళ్ళకి మటుకు మీరు గొంతు నొక్కేయండి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గురించి మీరు మాట్లాడదలుచుకుంటే, డీసెంట్రలైజేషన్ అంటే అధికారం ఒక్కచోట కేంద్రీకృతం అవ్వకుండా ఎక్కువ చోట్ల ఉండాలని ఇది వాళ్ళ వాదన. అమరావతి రాజధాని అసలు దానికి అసలు మన మనసులో కూడా అమరావతి రాజధాని ఇవన్నీ 3 రాజధానులు అసలు ఉద్దేశం లేదు మాకు ఈ పర్యటనలో. మేము వచ్చిందల్లా మా పార్టీ తాలూకు నాయకులతోటి మా కార్యక్రమాలు చేసుకోవడానికి, జనమేన చేసుకోవడానికి వచ్చాం. అసలు 3 రాజధానులు అనేది మా దృష్టిలో లేదు, వీళ్ళు చెప్పే వరకు మా దృష్టిలో లేదు. అసలు మేము తీసుకున్నాం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాం, అమరావతి రాజధానిగా ఉంటుంది, ఒకటే క్యాపిటల్ ఉండాలని కోరుకున్నాం అంతే. ఒకవేళ కర్నూలే రాజధానిగా పెట్టుంటే కర్నూలు, లెట్ ఇట్ బి కర్నూలు. అలాగే మీరు విశాఖపట్నమే 2014లోనే మీరు డిసైడ్ చేసుకుంటే లెట్ ఇట్ బి విశాఖపట్నం. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తారంటే ఎట్లా? ఆయన వచ్చే మొదలెట్టి అన్నట్టుగా అలా ఎలా కుదరద్ది? ముఖ్యమంత్రి మారినప్పుడు క్యాపిటల్స్ మారిపోతాయా, రాజధానులు మారిపోతాయా? నిజంగా మీకు ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ, రాయలసీమ మీద అంత ప్రేమ మీకు? ఏ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ నుంచి, ఎందుకు రాయలసీమ వెనుకబాటులో ఉంది? ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు అక్కడ? ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్ర వెనుకబాటుతో ఉంటారు, ఎందుకు ఇక్కడ రాజకీయ నాయకులు వెనుకబాటుతనం లేదు? ఇక్కడ కేవలం ప్రజల్లో ఎందుకు వెనుకబాటుతనం ఉంది? మీరు మాట్లాడుతున్న వైసీపీ మాట్లాడుతున్న డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ అనేది ఒక్కచోట అధికారం కేంద్రీకృతం అవ్వకూడదు, అది వాళ్ళ లాజిక్. మరి ఆ లాజిక్నే తీసుకుంటే 48 శాఖలు, 26 మంది మంత్రివర్గం, 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, వీళ్ళకు కూడా అధికారం వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ డీసెంట్రలైజేషన్ ఇక్కడ పనిచేయదు. సెంట్రలైజేషన్ ఆఫ్ వన్ మ్యాన్, ఒక మనిషి కింద ఉండాలి అది. కేంద్రీకృతమేమో వాళ్ళ అధికారమేమో వీళ్ళెవరికి లేదు. బొత్స గారి కానీ, ధర్మాన ప్రసాదరావు గారు, ఎవరైనా సరే, ఎనీ వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ స్థాయి ఏ నాయకుడైనా సరే, చిలక పలుకులు పలుకుతారు, వచ్చి చిలక బూతులు, చిలక పలుకులు, వాళ్ళు బూతులు రాసిస్తారమ్మా, వీళ్ళు ఇలా తిట్టండమ్మా, వీళ్ళు వెళ్తే అలాగే తిట్టేశారు. ఒక మనిషి చెప్తాడు ఇక్కడికి వచ్చి, ఏది 48 శాఖలు, 28 మంత్రులు, మంత్రివర్గం, 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండి వీళ్ళందరూ ఒక వ్యక్తి గొంతు రిఫ్లెక్ట్ చేస్తారు. ఎక్కడుంది మీరు చెప్పే వికేంద్రీకరణ? బూతులు తిట్టడానికే వికేంద్రీకరణ? నిజమైన అధికారం మొత్తం మీరు మీ దగ్గర మీ గుప్పిట్లో పెట్టుకోండి.